మరింత ఆధునికమైన మోడర్న్ F-16 యుద్ధ విమానాలను పాకిస్తాన్ కు అమ్మడానికి అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ప్రకటన చేసింది. సుమారు 45 కోట్ల డాలర్ల డీల్ ఇది. పాకిస్తాన్ కు గత 40 ఏళ్లుగా ఈ F-16 యుద్ధ విమానాలను అమెరికా సప్లై చేస్తూనే వచ్చింది. ఒక్క F-16 యుద్ధ విమానాలే కాదు, అమెరికాకు మిసైల్స్ కావచ్చు, ఈవెన్ అణువాయుధాలు పాకిస్తాన్ తయారు చేయడానికి కూడా అమెరికా కీలకమైన సహకారాన్ని అందిస్తూ వచ్చింది. దీని కొరకు ప్రత్యేకంగా ప్రెసిడెన్షియల్ వేవర్ పేరిట అమెరికా అధ్యక్షుడు మినహాయింపులకు కూడా ఇవ్వడం మొదలుపెట్టాడు. సో ఈ పరిణామాలన్నీ మనం 40 ఏళ్ళుగా చూస్తున్నాం. రకరకాల కారణాలు చెప్పి 1981లో మొదటిసారిగా F-16 విమానాలని ఇచ్చినప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ అనుకూల ప్రభుత్వం ఉండేది, సోవియట్ సైన్యాలు ఉండేది. సో ఈ సోవియట్ సైన్యాలని ఎదుర్కోవటానికి ముజాహిదీన్లకు మద్దతుగా పాకిస్తాన్ రంగంలో దిగిన సమయంలో అమెరికా F-16 యుద్ధ విమానాలను పాకిస్తాన్కి ఇచ్చింది. అప్పుడు పాకిస్తాన్ F-16ల సహాయంతో రష్యన్ సోవియట్ విమానాలని కూడా కూల్చిన ఘటనలు కూడా ఉన్నాయి. సో ఇవి ఆ తర్వాత 1990స్లో కొంత F-16 విమానాల ఆధునికీకరణ సప్లైస్ పైన కొంత ఇబ్బందులు వచ్చిన తర్వాత 9/11 ఇన్సిడెంట్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పైన అమెరికా వార్ మొదలు పెట్టాక మళ్ళీ పాకిస్తాన్ అంకు ఈ F-16 యుద్ధ విమానాలు సప్లై చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత పరిణామాలు మనకు తెలుసు. తాలిబాన్ తిరిగి ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్కి F-16 యుద్ధ విమానాలు ఎందుకు ఉపయోగించింది అని కనుక చరిత్ర చూస్తే భారతదేశం పైన కూడా ఉపయోగించింది. ఇటీవల మనకు బాలాకోట్ దాడుల సందర్భంగా మన అభినందన్ వర్తమాన్ ప్రయాణం చేసిన మిగ్ విమానాన్ని కూల్చడానికి కూడా భారతదేశ భూభాగంలోకి చొరబడి పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాన్ని ప్రయోగించింది. కానీ ఇవాళ అమెరికా ఏం చెప్తోంది, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ కొరకు మేము F-16 ఇస్తున్నాం. చాలా విచిత్రం ఏంటంటే, ప్రపంచంలో తీవ్రవాదులకు పొరిటిగడ్డ పాకిస్తాన్, అల్ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు, సాక్షాత్తు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ సమీపంలో మిలిటరీ హెడ్ క్వార్టర్స్కు కూతవేటు దూరంలో 5-6 ఏళ్ల పాటు మకాం వేసుకొని బిన్ లాడెన్ ఉంటే తర్వాత ఆఖరికి అమెరికా వాళ్ళు అతన్ని అంతం చేశారు. ఈ మధ్య అల్ఖైదాకు తర్వాత బిన్ లాడెన్ తర్వాత అధ్యక్షుడు అల్ జవహారి వీడెక్కడ దొరికాడు అమెరికాకు, మళ్ళీ కాబూల్లోని ఒక పాష్ లొకాలిటీలో దొరికారు. అంటే పాకిస్తాన్ అనుకూలమైన తాలిబాన్ పాలనలోనే అల్ఖైదా అధినేత అల్ జవహారి కూడా రక్షణ పొందాడు. ఇంత బహిరంగంగా అల్ఖైదాకు పాకిస్తాన్ మద్దతు ఇస్తున్న, అనేక తీవ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తున్న, భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుకొని దేశమంతా లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్ ఇలాంటి అనేక రకాల ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలకు ప్రాణం పోస్తున్నది, నడిపిస్తున్నది పాకిస్తాన్. పాకిస్తాన్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కోఆర్డినేట్ చేస్తుంది. తాలిబాన్లను సృష్టించింది పాకిస్తాన్. పాకిస్తాన్లోని హకానీ నెట్వర్క్, సిరాజుద్దీన్ హకానీ ఇప్పుడు తాలిబాన్లో హోంశాఖ మంత్రి. అమెరికా అనుకూలమైన ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ళున్న సమయంలో అనేక రకాల అమెరికన్ టార్గెట్లను అటాక్ చేసింది ఈ హకానీ నెట్వర్క్. ఈ అకానీ నెట్వర్క్ పాకిస్తాన్కు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇలా పాకిస్తాన్ బహిరంగంగా తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటే కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ కొరకు పాకిస్తాన్కు మేము యుద్ధ విమానాలు ఇస్తున్నామని అమెరికా ప్రకటించింది. సో టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను టెర్రరిజాన్ని ఎదుర్కోవడానికి F-16 విమానాలు ఇస్తున్నామంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? మరోవైపు ఇండియాతో మిలిటరీ బంధం పెరిగింది. మన్మోహన్ సింగ్తో స్టార్ట్ అయ్యి మోడీతో వికసించినటువంటి మిలిటరీ బంధం ఇది. అనేక రకాల అగ్రిమెంట్, లాజిస్టిక్స్ అగ్రిమెంట్ లెనోవా అని అమెరికా భారతదేశం చేసుకుంది, ఇంటర్ ఆపరేబిలిటీ అగ్రిమెంట్ అని అమెరికన్ ఆర్మీకి ఇండియన్ ఆర్మీ మధ్య అనుసంధానం చేశాము, అమెరికన్ యుద్ధ విమానాలు యుద్ధ నౌకలకు భారతదేశం రకరకాల సదుపాయాలు కల్పించడానికి అగ్రిమెంట్ అయింది. ఇంత భారీగా భారత అమెరికా సైన్యాల మధ్య కన్వర్జెన్స్ పెరుగుతోంది, సమన్వయం పెరుగుతుంది. అంటే అర్థం ఏంటి, అటు పాకిస్తాన్కు పీకల దాకా F-16 లాంటి విమానాలు, భారతదేశం పైన ప్రయోగించిన విమానాలని ఆధునికమైన రంగులు అద్దీ ఇస్తున్నారు. మరోవైపు ఇండియాకు కూడా మిలిటరీ రిలేషన్స్ ఉంటాయి.
ఇలా రెండు భారత పాకిస్తాన్ ఒక వైపుమో తీవ్రమైన మిలిటరీ ఉద్రిక్తతలు ఉన్న సమయంలో రెండు దేశాలు శత్రువులుగా ఉన్న సమయంలో ఈ రెండు దేశాలకు అమెరికా ఆయుధాలు సరఫరా చేసి తన ఆయుధ వ్యాపారం చేసుకుంటాం తప్ప ఇలా డిప్లొమసీ కనబడలేదు నిజంగా డిప్లొమసీ అయితే పాకిస్తాన్కు ఆయుధాలు ఇవ్వదు పాకిస్తాన్ అది కూడా తీవ్రవాదంపై దాడి కొరకు ఇస్తున్నామని కహానీలు చెప్పదు భారతదేశంతో మిలిటరీ సంబంధాలు ఉన్నప్పుడు పాకిస్తాన్తో ఉండకూడదు కానీ ఇది డిప్లొమసీ లా కనబడుతుందా లేకుంటే వెపన్ ట్రేడ్ లా కనబడుతుందా అంటే యుద్ధాన్ని వ్యాపారంగా మార్చుకొని ఆయుధాల వ్యాపారంలో సంపాదించుకోవడం కొరకు రెండు దేశాల మధ్య ఘర్షణకైనా మేమే ఇస్తామంటే పాకిస్తాన్కు మేమే ఇస్తాం ఇండియాకు మేమే ఇస్తాం మీరిద్దరు కొట్టుక చావండి మేము మాత్రం వ్యాపారం చేసుకుంటాం అనే ధోరణి ఏ రకంగా అమెరికా ప్రభుత్వానికి కరెక్ట్ అవుతుందో మీరే ఆలోచించండి.